అందరికీ శుభోదయం. అమృతవాణి రేడియో వెరితాస్ కార్యక్రమానికి స్వాగతం. పాస్కా 7వ వారం బుధవారంలోనికి ప్రవేశించినటువంటి మనందరికీ తల్లి శ్రీసభ అపోస్తల కార్యముల నుండి యోహాన్ రాసినటువంటి శుభవార్త నుండి నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనకు అందజేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వీడ్కోలు అనేది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఒక కుమారుడు లేదా ఒక కుమార్తె తల్లిదండ్రులను వీడి దూర ప్రాంతాలకి వెళుతున్నప్పుడు, అదేవిధంగా ఒక మిత్రుడు తన ప్రాణమిత్రుడిని విడిచి వెళుతూ ఉన్నప్పుడు, అంతేకాకుండా ఒక గురువు తన శిష్యులను విడిచి దూర ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు, అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థులను విడిచి వెళుతూ ఉన్నప్పుడు ఉండేటువంటి బాధ వర్ణించలేనటువంటిది, వివరించలేనటువంటిది. వారు విడిపోలేక వాళ్ళు విలపిస్తూ ఉంటారు, వదులుకోలేక బాధపడుతూ ఉంటారు, శోకిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మధ్య పెనవేసుకున్నటువంటి బంధం అలాంటిది. నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు కూడా ఇదే రకమైనటువంటి ఒక సారూప్య సన్నివేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. మొదటి పఠనాన్ని మనం గమనిస్తే, పౌలు గారు ఎఫేసు సంఘమును విడిచి వీడ్కోలు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని నాటి పట్టణం మొదటి పట్టణంలో వింటున్నాం. ఆ వీడుకోలులో తాను ప్రసంగించి తగిన సూచనలు ఆయన చేస్తున్నాడు. ప్రత్యేకించి సంఘ పెద్దలను గురించి ఆయన మూడు విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది, పవిత్రాత్మ ద్వారా మీకు అప్పగింపబడినటువంటి మందను జాగ్రత్తగా చూసుకున్నాడు. రెండవది, దైవ సంఘమునకు కాపరులుగా మీరు ఉండండి. ఇక మూడవది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చివరిగా పౌలు వారి కోసం ప్రార్థిస్తూ తాను ఆ యొక్క వీడుకోలు తీసుకొని ఎఫెసు సంఘం నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లయితే విడిపోతున్నటువంటి సమయంలో, దూర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సమయంలో ఇదే రకమైనటువంటి జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు ప్రేమించాడు, వారితో నివసించాడు కాబట్టి తగిన జాగ్రత్తలను వాళ్ళ విశ్వాసంలో బలపరచడానికి వాళ్ళకి ఈ విధమైనటువంటి సూచనలు దయచేస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా యేసుక్రీస్తు తన యొక్క శిష్యులను వీడి తండ్రి దగ్గరకు వెళ్తున్నటువంటి సమయంలో ఆయన కూడా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ నాలుగు విషయాలను గురించి ఆయన ప్రార్థిస్తూ శిష్యులను బలపరుస్తూ తండ్రి దేవుని అర్థిస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి ప్రార్థనలో మొట్టమొదటి విన్నపము, పవిత్రుడైన తండ్రి మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండచేయుడు. ఎంత గొప్ప ప్రార్థన ఆయన చేస్తున్నాడు. మనవలే, మన ఇద్దరం ఏ విధంగా ఎప్పటిదాకా కలిసి ఉన్నాము, ఏ విధంగా కలిసి పనిచేసాము, ఒకే ఆలోచనతో, ఒకే మనసుతో, ఒకే ప్రణాళికను మనం ఏ విధంగా ముందు కొనసాగిస్తున్నాము, అదేవిధంగా మనవలే వారును ఒకరుగా. గ్రేట్ ప్రేయర్. ఇక రెండవది, వారిని సురక్షితముగా ఉంచుము. ఎందుకంటే ఈ లోకము పాప భూయిష్టమైనటువంటిది, ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళను సురక్షితంగా కాపాడేటువంటి బాధ్యత నీది. నన్ను ఏ విధంగా రక్షించావో, ఏ విధంగా నడిపించావో, అదే రకమైనటువంటి బాధ్యతను వారిలో నీవు కలిగి ఉండాలి. వారిని సురక్షితముగా ఉంచుము. అదేవిధంగా మూడవది, వారిని దుష్టుని నుండి కాపాడము. సాతానుడు ఎల్లప్పుడూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క దుష్టు నుండి వారిని నీవు కాపాడాలి. ఇక నాలుగవది, సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము. సత్యం ఎప్పుడైతే నీవు తెలియపరుస్తున్నారో, ఆ సత్యములకు అనుగుణంగా వాళ్ళు జీవించేటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించను తండ్రి అని ఈరోజు శిష్యులను విడిపోతున్నటువంటి యేసుక్రీస్తు కూడా వారి కోసం ప్రార్థిస్తూ అన్ని బలపరుస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా వచ్చినటువంటి అవకాశం ద్వారా మంచిని ప్రోత్సహించాలి. మంచిని ప్రోత్సహించడమే కాదు, ఎవరైతే మంచి కోసం పనిచేస్తున్నారో, ఆలోచిస్తున్నారో, వారిని ఆదరించి వారిని కూడా వెలుగులోనికి తీసుకురావడానికి ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా వారి కోసం మనం క్రైస్తవులుగా ప్రార్థించాలి. ఈరోజు యేసుక్రీస్తు వీడుకోలు పలుకుతున్నటువంటి సమయంలో మనందరం కూడా
అదే రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితుల ద్వారా వేరే వారిని బలపరచడానికి, వేరే వారిని ప్రోత్సహించడానికి, వేరే వాళ్ళకై ప్రార్థించడానికి మనందరం ప్రయత్నించాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.